2020-2021 సంవత్సరానికి గాను వృషభ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 6, అవమానం 1. ఈ ఏడాది మీరు సరైన నిర్ణయాలు తీసుకొనుట చాలా ముఖ్యమైనది అని గుర్తుంచుకోండి. అవకాశములను వదులుకోకండి, లేనిచో ఉత్త చేతులతో ముగించవలసి ఉంటుంది. మీ యొక్క కోపాన్ని నియంత్రించుకొనుట ద్వారా మీ యొక్క ప్రేమ జీవితాన్ని ఆనందముగా మరియు సంతోషముగా గడుపుతారు. ఈ రాశి వారికి ఈ సంవత్సరము ఏప్రిల్ వరకు సామాన్యముగా నున్నను. తదుపరి గురుని భాగ్యభావము వలన కొన్ని పనులు చురుకుగా సాగుట, భాగ్యాభివృద్ధి, ధనలాభము, బంధుమిత్రుల వలన సౌఖ్యము, మనోభీష్ట సిద్ధియు గలుగును. జూన్ నెలాఖరు నుండి నవంబర్ వరకు అష్టమమున సంచారము వలన వృత్తి ఉద్యోగములయందు స్తబ్దత నెలకొనుట, విన బాధలు, ఇంట బయట విరోధములు గలుగును. నవంబర్ తదుపరి కొంత ఆశాజనకముగా నుండుట, వివాహము కాని వారికి వివాహము జరుగు అవకాశములు కలవు. దూరదేశ ప్రయాణములు లాభించుట, ప్రతి పని అనుకూలముగా నుండును. భాగ్యశని వలన కొన్ని చికాకులు, తండ్రికి అనారోగ్య సూచనలు, కుటుంబ కలహములు, వృత్తి ఉద్యోగములయందున స్తబ్దత గలుగును. నవంబర్ వరకు ప్రతి విషయములోనూ ప్రతికూల వాతావరణము కలుగుట, దూర ప్రాంత బదిలీలు, పై అధికారుల వలన ఇబ్బందులు, తోటి ఉద్యోగులతో మాట పట్టింపులు గలుగును. మీ చుట్టుపక్కల వారితో మీరు జాగ్రత్తగా వ్యవహరించుట చెప్పదగిన సూచన. స్నేహితుడిలా మిమ్ములను ఎవరు మోసం చేస్తారో మీకు ఎప్పటికీ తెలియదు. అటువంటివారు ఈ సంవత్సరం మీకు హాని తలపెట్టే అవకాశములు ఉన్నవి. కాగితాలపై సంతకాలు పెట్టే ముందు ఆలోచించి వాటి యొక్క లాభ నష్టాలను బేరీజు వేసుకుని ముందుకు వెళ్లటం అనేది చెప్పదగిన సూచన. వ్యాపారులకు ఈ సంవత్సరము అంతగా కలసిరాదు. ఏ వ్యాపారి కైనను జూన్ నుంచి నవంబర్ వరకు సామాన్యముగా నుండును. అనేక చికాకులు, భాగస్వాములతో గొడవలు, విడిపోవుట జరుగును. తదుపరి రాణించును. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మద్యం, గృహోపకరణాలు, ఫ్యాన్సీ వ్యాపారులకు నవంబర్ వరకు బాగున్నదు. కానీ తదుపరి వ్యాపారములు నిలదొక్కుకొనుట, అభివృద్ధి, పాలు, పండ్లు, పువ్వుల వ్యాపారులకు ఈ సంవత్సరమంతా సామాన్యముగా నుండును. మీరు వ్యాపారంలో ఉంటే ముఖ్యంగా సంవత్సరం ప్రారంభంలో భారీ పెట్టుబడులను పెట్టకుండా ఉండటం చెప్పదగిన సూచన. క్రొత్త వ్యాపారానికి పునాది వేయడం ఒక ప్రకాశవంతమైన ఆలోచనగా అనిపించదు. మీరు సెప్టెంబర్ తర్వాత మీ అప్పులు చెల్లించగలుగుతారు. మార్చి నెలలో మీ ఆర్థిక స్థితిలో తీవ్రమైన మార్పు ఉండవచ్చు. మీరు జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ నాయకులకు నవంబర్ వరకు పర్వాలేదనిపించినా తదుపరి శుభ పరిమాణములు చోటు చేసుకొనగలవు. స్వతంత్ర వృత్తులు వారు, పురోహిత, జ్యోతిషవేత్తలకు, డాక్టర్లకు ఈ సంవత్సరమంతా శుభాశుభ మిశ్రమంగా నుండును. వ్యవసాయదారులకు మొదటి పంట లాభించదు, రుణములు చేయవలసి వచ్చును. విద్యార్థులకు సంవత్సరం కొంచెము కష్టముగా నుండుట, ఎంత చదివినను జ్ఞాపక శక్తి ఉండకపోవట వలన ఇబ్బందులు కలుగును. నవంబర్ వరకు కొంత ప్రతికూలము. స్త్రీలకు ఈ సంవత్సరమంతా సామాన్య ఫలములు కలుగును. నవంబర్ వరకు గురు బలము లేనందువలన కొంత ప్రతికూల ఫలితములు కలిగినను తదుపరి కొన్ని శుభపరిణామాలు, కుటుంబ గౌరవము గలుగును. మొత్తం మీద ఏ వృత్తివారికైనను నవంబర్ వరకు సామాన్యముగా నుండి తదుపరి కొన్ని శుభములు కలుగును. మీకు కనుక ఆర్థికంగా నిలకడగా ఉండాలనుకుంటే మీ యొక్క ఖర్చులను తగ్గించుకొనుట చెప్పదగిన సూచన. సర్వేజన సుఖినో భవంతు.